హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్ నేను మీ ఢిల్లీ ఒక ఎలా ఉన్నారు అందరూ స్మైల్ చేస్తున్నారా నవ్వుతూ సంతోషంగా మీరందరూ ఉండాలి అలాగే అందరూ కూడా ఉండాలని మీరందరూ కూడా కోరుకోవాలి మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్నా వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ని కూడా ఐశ్వర్యవంతుల్ని చేయండి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతుల గుదురుగాక తదాస్తు పరమాత్మ యొక్క అద్వితీయ శక్తి చేత ఈ విశ్వం నడపబడుతోంది ఆ విశ్వశక్తి మనందరి అందు ఉండి మనల్ని నడిపిస్తోంది ఆ పరమాత్మకు సర్వదా కృతజ్ఞతలు ప్రణామాలు నన్ను నడిపిస్తున్న గురు పరంపరకు సర్వదా కృతజ్ఞతలు ప్రణామాలు ఫ్రెండ్స్ యద్భావం తద్భవతి మనం ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా దక్కుతుంది మీ నమ్మకమే మిమ్మల్ని నడిపిస్తుంది మీ విశ్వాసమే మీకు విజయాన్నిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది మన ఆలోచనలకు తగ్గట్టుగా పనిచేస్తుంది మనం మంచిగా ఆలోచిస్తే మంచిని పొందుతాం చెడుగా ఆలోచిస్తే చెడునే పొందుతాం కాబట్టి మనం ఆలోచించే ప్రతి ఆలోచన మంచిగా ఉండాలి మనం మేలు చేసేదై ఉండాలి మనకు మేలు చేసేదై ఉండాలి అందుకని మీరు సరి ఆలోచనలు రోజు మీరు చేయండి మాత్రమే చేయాలి సరి అయిన ఆలోచనలు మాత్రమే చేయాలి ఫ్రెండ్స్ ప్రతిరోజు మీరు ఫైవ్ టైమ్స్ ఈ అఫర్మేషన్ రాయండి ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎవరు చేస్తారు అన్న ఆలోచనలు అస్సలు వద్దు నోట్బుక్లో నేను ఊహించని మార్గాల ద్వారా నా ఖాతాలోకి ఐదు వేలు వచ్చి చేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ అఫర్మేషన్ రాసి ఐదు సార్లు పక్కన పెట్టేయండి ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి ఎప్పుడు వస్తాయి అనేవి ఏంటి అనేది ఇంకా అనవసరం ఫైవ్ డేస్ రాయండి విత్ విజువలైజేషన్ అంటే మీరు ఊహించండి వచ్చినట్టు ఫీల్ అవ్వాలి భావోద్వేగంతో డైలీ మనం ఆ డబ్బుని పొందుతున్నట్టుగా ఫీల్ అవుతూ నేను రాయాలి రాయాలి చదవాలి డైలీ ఫైవ్ డేస్ ఫైవ్ టైమ్స్ ఈ పని చేయండి రాయండి రాసి అది రాయండి పక్కన పెట్టేయండి చేసి మర్చిపోండి ఇక మీరు మర్చిపోయినా విశ్వం మాత్రం మర్చిపోదు ఆ ఐదు వేల రూపాయల్ని విశ్వం ఊహించని విధంగా మీ ఖాతాలోకి తీసుకొస్తుంది ఈ అఫర్మేషన్ చేసే ముందు నా ఛానల్లో దీని ముందు ఈ వీడియో ముందు చేసిన వీడియో డబ్బుతో ఆకర్షించడం చూడండి ఒక్కసారి మొత్తం చూడండి నమ్మకం అనేది మనకి ఎలా ఉండాలో అనేది చూడండి రాత్రి పడుకునే ముందు రాయండి నిద్ర లేవగానే మార్నింగ్ రాయండి ఈ రెండు సమయాల్లో మీ సబ్కాన్షియస్ మైండ్ చాలా అలర్ట్గా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ సమయాల్లో రాసిన అఫర్మేషన్ అక్కడ రికార్డ్ అవుతుంది రికార్డ్ చేయబడుతుంది రాయలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమయాల్లో గుర్తు చేసుకోండి ఎలా గుర్తు చేసుకోవాలంటే మనం ఊహించుకోవాలి విజువలైజ్ చేసుకోవాలి ఆ పిక్చర్ని మనం నాకు నేను ఆ డబ్బును పొందుతున్నట్టుగా ఫీల్ అవ్వాలి భావం అనేది తోడవ్వాలి విశ్వం మర్చిపోదండి మనం మర్చిపోయినా విశ్వం అనేది మర్చిపోదు మనం రాసి పక్కన పెట్టేస్తాం అనుకుని మనం ఇవి ఎలా నడుస్తుంది ఈ విశ్వం ఎలా నడుస్తుంది మన కోరికలు ఎలా తీరుస్తుంది అంటే ఇప్పుడు చూసారా మనం కోరుకుంటాం మనం ఈరోజు ఇలా ఉన్నామంటే మనకి ఇవన్నీ ఫెసిలిటీస్ ఇవన్నీ దొరికాయంటే మనం ఏదో ఒక రోజు కోరుకున్నామన్నమాట అది మనకు తెలియదు మనం మర్చిపోయాం మనకు అవన్నీ దొరికాయి మనకు అవన్నీ లభించబట్టే మనం ఇలా ఉన్నామన్నమాట తిండికి లోటు లేకుండా దేనికి లోటు లేకుండా ఉన్నామంటే ఈరోజు మనం కోరుకున్నాం ఆ కోరికలు మనం మర్చిపోయాం అయినా సరే విశ్వం అనేది మనకి మర్చిపోకుండా అది తీరుస్తుంది గివ్ అండ్ టేక్ పాలసీ అంటే ఏంటంటే మనకి ఏదన్నా కావాలనుకున్నాం అనుకోండి ఏదన్నా పొందాలి అనుకుంటే మనం ఏదన్నా దాని కోసం చెయ్యాలి చెయ్యకుండా మనం ఏది పొందలేము అలాగే ఇప్పుడు మనం అనుకుని మర్చిపోయాము మనమేం చేయట్లేదు అని కాదు దానికి ఆపర్చునిటీస్ కూడా మనకి ఆపర్చునిటీస్ ఇస్తుంది విశ్వం అది మనం తెలుసుకొని దానికి అనుగుణంగా మనం వర్క్ అనేది చేయాలి నేను ఎఫర్మేషన్ చేసేసాను ఇంకా నాకు డబ్బు వచ్చేస్తుందని కూర్చోకూడదు ఎప్పుడు చెప్తాను మనం పని చేస్తూనే ఉండాలి రాసేయాలి భావంతో మనం దానిని అనుభూతి చెందాలి వచ్చినట్లుగా మర్చిపోవాలి తర్వాత మన పని పగలు డే మొత్తం డేలో మనం జర చేయాల్సింది చేయాలి మనం చేస్తున్న జాబ్ మనం చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ దిల్లీ ఒక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్